హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏంటంటే కడుపులో ఉన్న శిశువుకి ఎముకలు దృఢంగా ఆరోగ్యకరంగా పెరగాలి అంటే గర్భధారణ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి అయితే తెలుసుకుందామండి. ఏంటంటే కడుపులో ఉన్న శిశువు బలంగా ఆరోగ్యకరంగా ఏ లోపాలు లేకుండా మంచి బరువుతో ఉండాలి అంటే ఖచ్చితంగా గర్భిణీలు ఇప్పుడు నేను చెప్పబోయే డైట్ అనేది మెయింటైన్ చేస్తే బేబీ అనేది చాలా ఆరోగ్యకరంగా పుడుతుంది. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి సందేహం లేకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను దానికి రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా నా ఫ్రీ టైంలో. సో మన ఛానల్లో అన్ని ప్రెగ్నెన్సీ వీడియోసే ఉంటాయండి, చాలామందికి యూజ్ అవుతూ ఉంటాయి, చాలామంది కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ అయితే ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలిపిదాం. అలాగే మనం ఇప్పుడు ఏంటంటే కడుపులో ఉన్న శిశువుకి ఎముకలు బలంగా ఉండాలంటే, అంటే బలమైన ఎముకలకి సమతుల్య ఆహారం చాలా ముఖ్యమండి. ఎముకల్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు ఏంటంటే ఎక్కువగా కాల్షియము, విటమిన్ డి అనేది చాలా అవసరం. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే ఎముకలకు అవసరమైన అన్ని పోషకాలు కూడా అందుతాయి. అయితే కాల్షియం అనేది ఎముకలకి అవసరమైన విటమిన్. సాధారణ పరిస్థితుల్లో ఏంటంటే పెద్దలకు ఒక 700-800 మిల్లీగ్రాముల కాల్షియం అనేది అవసరం. ప్రెగ్నెన్సీలో మరింత ఎక్కువగా అవసరం. ఎందుకంటే కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యకరంగా పెరగాలంటే ఎక్కువగా కాల్షియం ఉండే ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కాల్షియం అనే ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే పాలు, చీజు, ఇతర పాలు పదార్థాలు, బ్రాక్లిన్, క్యాబేజీ, బెండకాయ, ఆకుకూరలు, సోయాబీన్స్, చేపలు, మాంసం, ఇవన్నీ తీసుకుంటే మనకి ఎక్కువగా విటమిన్ డి కాల్షియం అనేది ఎక్కువగా బేబీకి అంది, ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యకరంగా పెరుగుతుంది, హెల్దీగా బేబీ అనేది పుడుతుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే తీసుకోవాల్సింది పాలకూర అండి. అవునండి, మీరు విన్నది కరెక్టే. పాలకూర ఏంటంటే కాలుష్యం ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో మొదటి స్థానం ఏంటంటే పాలకూరదే ఉంది. అందుకే కాబట్టి మీకు మొదటి త్రైమాసికంలో ఎక్కువగా పాలకూర తినమని చెప్తారు. అలాగే ఫోలిక్ ట్యాబ్లెట్స్ ఎందుకు ఇస్తారు, అందులో ఎక్కువగా ఫోలిక్ ఎక్కువగా కాలుష్యము ఫో ఇది కా అంటే బేబీకి సరిపడ ఎముకలు దృఢంగా ఉండేందుకు కూడా మనకి విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు, కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే మనకి పాలకూర అలాగే బచ్చల కూర శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియాన్ని 25% వరకు కూడా మనకి అందిస్తుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆకుకూరల్లో విటమిన్ ఏ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. మనం బచ్చల కూర, పాలకూర తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎముకలు దృఢంగా మారి బేబీ హెల్దీగా పుడుతుంది. అలాగే దీన్ని తినడం వల్ల ఏంటంటే ఎముకలకు సరైన పోషణ అనేది అందుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బనానా అండి. అవును, ఇందులో ఎక్కువగా మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మెగ్నీషియం వల్ల ఏంటంటే కడుపులో ఉన్న శిశువు ఎముకలు చాలా ఆరోగ్యకరంగా పెరిగి దృఢంగా ఉంటాయి. కాబట్టి ప్రెగ్నెన్సీలో మినిమం రోజుకి 2 అరటిపళ్ళైనా సరే తీసుకోవడం వల్ల ఏంటంటే బేబీ హెల్దీగా పెరుగుతుంది, మీకు కూడా ఎలాంటి రోగ నిరోధక శక్తి అనేది ఇంప్రూవ్ కూడా అవుతుంది. అంటే కళ్ళు తిరగడం ఇలాంటివంతా తగ్గుతాయి, రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి పాల ఉత్పత్తులు అంటారు కదా, అంటే పాలు, పెరుగు, చీజు ఇలాంటివంతా కూడా కడుపులో ఉన్న శిశువుకి చాలా యూజ్ అవుతాయి. అంటే ఒక రోజులో మీరు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి, ఒక కప్పు పాలు అనేది తీసుకోవాలి, నైట్ ఒక గ్లాస్ పాలు అనేది పడుకునేటప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే అందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ అనేది కూడా ఉంటుంది. కాబట్టి మీరు నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు అనేది తీసుకోవాలి. అలాగే పెరుగు కూడా తీసుకోవాలి. అంటే చిక్కటి పెరుగు తీసుకుంటే కొంతమంది అలాగే రైస్లో కలుపుకొని తినలేకపోతే అందులో కొంచెం చీని అంటే పంచదార వేసుకొని కలుపుకొని అయినా సరే పెరుగు అనేది ఖచ్చితంగా తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఎముకలు దృఢంగా ఉంటాయి, అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నారింజ పండ్లండి. అవును, ప్రెగ్నెన్సీలో చాలా చాలా యూజ్ అవుతాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, వామిటింగ్ సెన్సేషను ఇలాగ మార్నింగ్ సిక్నెస్ ఇలాంటివంతా తగ్గిస్తుంది. అలాగే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఏంటంటే కాల్షియం, విటమిన్ డి అందిస్తుంది. ఇది ఎముకలకి బలంగా చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా కూడా ఈ జ్యూస్ని తీసుకోవడం వల్ల మనకి బోలు ఎముకల సమస్య తగ్గించుకోవచ్చు అయితే నిపుణులు అయితే చెప్తున్నారు. సో కాబట్టి మీరు ఏంటంటే నారింజ పండ్లు, నారింజ జ్యూస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే నట్స్. అవునండి, బాదం అలాగే ఖర్జూరం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఉంటాయి కదా ఆల్మ
ఇలాంటివన్నీ నట్స్ అంటే మనకి చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా తీసుకోవడం వల్ల ఇందులో మనకి కిస్మిస్, ఇందులో మెగ్నీషియం ఎక్కువగా, కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బాదం అనేది తీసుకోండి. అవి తీసుకోవడం వల్ల వీటిని రెగ్యులర్గా అయితే తీసుకోవాలి, నానబెట్టి మాత్రమే తీసుకోండి, కొంచెం బెటర్గా ఉంటుంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే విటమిన్ డి మనం ఎక్కువగా తీసుకోవాలండి ప్రెగ్నెన్సీలో. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు, అంటే పర్ డే ఖచ్చితంగా ట్యాబ్లెట్ కూడా వేసుకోండి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి సరైన మోతాదులో పొందడం కష్టమే. అందుకే ఎముకల బలం కోసం ఏంటంటే సూర్యరసం నుంచి వచ్చిన విటమిన్ డి పొందొచ్చు. అంటే ఈవినింగ్ 4 o'clock, మార్నింగ్ 7 o'clock మీరు బయట అలా ఎండలో కూర్చోండి, మనకి విటమిన్ డి అనేది ఖచ్చితంగా అందుతుంది. అలాగే మనకి రోజువారీ సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అయితే చాలా ఎక్కువగానే అందుతుంది. అదేవిధంగా విటమిన్ డి ఉన్న మందులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి, కానీ అవైతే వేసుకోకండి. జస్ట్ మీరు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ చేసిన మెడిసిన్ మాత్రమే వేసుకోండి. మనకి కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, అవి ఖచ్చితంగా అయితే వేసుకోండి. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మనం రెగ్యులర్ డైట్లో తీసుకోవాల్సిన మెయిన్లీ వచ్చేసరికి ఫుడ్ ఐటమ్స్ చెప్పాను కదా, పాలు తీసుకోండి, పెరుగు తీసుకోండి, అలాగే బ్రోకలిన్ ఉంటుంది కదా అదొకటి తీసుకోండి, పాలకూర, బచ్చల కూర, బెండకాయ, క్యాబేజీ, సోయాబీన్స్, చేపలు, చికెను, మటను ఇవి తీసుకుంటే మీకు ఏంటంటే కడుపులో ఉన్న శిశువుకి ఎముకలు బలంగా దృఢంగా మారుతాయి. అలాగే మీకు కూడా ప్రెగ్నెన్సీలో మీకు డెలివరీ టైంలో మనకి పెయిన్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి కదా. సో పెయిన్స్ వచ్చేటప్పుడు ఎలా అంటే మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, థైస్ దగ్గర ఇవంతా పీకేస్తున్నట్టుగా ఉంటుంది. బట్ మీరేంటంటే ఎక్కువగా ఎముకలు దృఢంగా ఉండేందుకు మీరు ఫుడ్ అనేది తీసుకుంటే డెలివరీ సమయంలో మీరు ఆ పెయిన్స్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చండి. అవునండి, ఎందుకంటే మనం పెయిన్స్ వచ్చేటప్పుడు మన ఎముకలు కూడా, అంటే చూడండి పలపల అయిపోతుంది, అంటే ఎముకలు కూడా ఇదైపోతుంది. సో మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కువగా విటమిన్ డి ఫుడ్ అనేది తీసుకోవాలి. అది మీకు బెనిఫిటే, అండ్ కడుపులో ఉన్న శిశువుకు కూడా బెనిఫిటే. కొంతమంది శిశువు ఏంటంటే ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండేటప్పుడు ఎముకలు దృఢంగా ఉండవు, వాళ్ళని ఐసీయూలో పెట్టడం ఇలాంటివంతా చేస్తూ ఉంటారు. సో మీరు మంచిగా ఫుడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు శిశువు ఎముకలు కూడా దృఢంగా ఉండి ఒకవేళ ప్రీ టర్మ్ డెలివరీ అయినా ఏ సమస్య అయితే ఉండదు. సో మీరు సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోకపోతే బేబీకి అనేది ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కొంతమంది ట్యాబ్లెట్స్ కూడా వేసుకోరు, విటమిన్ డి ట్యాబ్లెట్స్ అనేది ఇస్తారు, కాల్షియం ట్యాబ్లెట్స్. ఆ కాల్షియం ట్యాబ్లెట్స్ అంటే స్మెల్ వస్తాయి, ఏం వేసుకుంటాం మాకు నచ్చదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలా అయితే అవాయిడ్ చేయకండి, ఖచ్చితంగా కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మంచిగా కాల్షియం అందించే ఫుడ్ కూడా మీరు డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇది అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.